సార్ ఎలక్షన్స్ మరి ఏపీలో దగ్గర పడుతుండడంతో మరి జగన్ గారు కొన్ని వ్యూహాలు అయితే వేస్తున్నారు. సో చాలామంది ఇన్ఛార్జీలు మార్చడం, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో చాలా కొత్త మందికి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వబోతున్నారని, వాళ్ళలో ఎక్కువగా మేజర్గా బీసీలు ఉండబోతున్నారని కూడా చెప్తున్నారు సార్. మరి బీసీలకు సీట్లు ఇవ్వడం వెనుకున్న వ్యూహం ఏంటి, ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు, మరి ఇది వర్కౌట్ అవుతుందా, మరి దీనిపైన ఒక సర్వే కూడా నిర్వహించారంట, అందులో కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు, మరి ఏంటి సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? యా, లేటెస్ట్ సర్వే ఒకటి సర్క్యులేట్ అవుతుంది, అది బట్ ఎవరు చేశారనేది సర్క్యులేట్ అవ్వట్లేదు, కానీ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ సర్వే ప్రకారం ఏంటంటే దాదాపు 2.5 లక్షల శాంపుల్స్తో సర్వే చేశాము. ఈ సర్వేలో వైసీపీకి 50.10% ఓట్ల శాతం వస్తుంది, టీడీపీ ప్లస్ జనసేన కలిసి 43.12% వస్తుంది. ఇక 4.7% బలమైన పోటీ, అంటే 16 నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది. సీట్ల విషయానికి వస్తే వైసీపీకి 110 సీట్లు వస్తాయి, అంటే గతంలో కంటే తగ్గుతుంది, బట్ విన్నింగ్ అయితే అది. ఇక టీడీపీ జనసేన కలిసి 46 సీట్లు వస్తాయి, మిగతా సీట్లలో 16 సీట్లలో పోటీ ఉంటుంది. ఇది బయటకు వచ్చిన సర్వే. ఈ సర్వేని వైసీపీ చేయించింది అనేది కొంతమంది చెప్తున్నారు, అందుకని వాళ్ళకి అనుకూలంగా చేయించుకున్నారనేది చెప్తున్నారు. కానీ వాళ్ళకి అనుకూలంగా చేయించుకున్నప్పుడు 110కి ఎందుకు ఆగుతారు వాళ్ళు అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు కదా, సో వాళ్ళు 110 వరకే ఎందుకు పరిమితం అయ్యారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏదేమైనా జగన్ కొంత ఒక రకంగా సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు, ఒక డ్రాస్టిక్ చర్యలు ఆయన తీసుకుంటున్నాడు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు కలిసి కర్ణాటకలో ఒక ఎంపీ ఇంట్లో సమావేశమయ్యారు రహస్యంగా అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది. కానీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదంతా తెలుగుదేశం మైండ్ గేమ్, తెలుగుదేశం మీడియా ఏదో అల్లకల్లోలం జరిగిపోతుంది వైసీపీలో అని ప్రచారం చేస్తున్నారు. జగనే తీసేస్తున్నప్పుడు వాళ్ళు రెబల్స్ ఎందుకు అవుతారు? రెబల్స్ అంటే అర్థమేమి? జగన్కి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళాలి. జగన్ తీసేసిన వాడు రెబల్ అయితే ఏంటి, ఇంకా వాడు ఏదైతే ఏమిటి, అవన్నీ తెలిసే కదా తీస్తాడు జగన్. జగన్ అందరినీ తీసేయడం లేదు, కొంతమందిని రీషఫుల్ చేస్తున్నాడు. ఒక 30-60 మంది టోటల్ అనుకుంటే 30 మందిని రీషఫుల్ చేస్తున్నాడు. ఇంకొక 30 మందికి కూడా రకరకాల హామీలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి చేస్తున్నాడు, కానీ వాళ్ళకి సంబంధం లేకుండా నువ్వు పక్కకిల్లు అనట్లేదు. వాళ్ళతో పిలిచి మాట్లాడి వాళ్ళకి వివరించి ఎందుకు తీసుకుంటున్నాను, నాకు వ్యక్తిగతంగా నీ మీద ఏమీ లేదు, నువ్వు ఉండాలనే ఉంది, నీ పట్ల నాకు సాఫ్ట్ కార్నరే ఉంది, బట్ పరిస్థితులు అలాగున్నాయి, ఇదిగో సర్వేలు ఇలాగ చెప్తున్నాయి, కాబట్టి నేను నీకు వేరే రకంగా అకామిడేట్ చేస్తాను, ఎమ్మెల్యే కావాలనేది రూల్ లేదు, ఎమ్మెల్యే బదులు నీకు వేరే అకామిడేట్ నేను చేస్తాను అనేది జగన్ హామీ ఇస్తున్నాడు. మనం ఎక్కువ కాలం ఉండాలంటే ఇది తప్పదు నాకు, నేను ఎవరి పట్ల పక్షపాతం కానీ ప్రత్యేక ప్రేమ కానీ ప్రత్యేక వ్యతిరేకత కానీ నాకు ఎవరి పట్ల లేదు, ఇది గెలుపు కోసం నేను కొన్ని చర్యలు తీసుకుంటున్నాను, కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి, మీకు ఏం కావాలో నేను చూసుకుంటానని చెప్పి చేస్తున్నాడు. చెప్పి చేస్తున్నప్పుడు వాళ్ళు రెబల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశంలోకి వెళ్ళగలరా వాళ్ళు, వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే వీళ్ళని తరిమైన వాళ్ళని నేనెందుకు తీసుకుంటానని చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. బలమైన వాళ్ళు ఉంటే చూస్తాను అంటున్నాడు, బలమైన వాళ్ళు ఉంటే ఎందుకు పంపిస్తాడు జగన్? జగన్ పంపించాడంటేనే వాళ్ళు గెలవలేరని జగన్ డిసైడ్ అయినాక కదా, అలాంటి గెలవలేరని జగన్ డిసైడ్ అయ్యాడనే విషయం విపరీతంగా జనంలోకి వెళ్ళిపోయినాక వాళ్ళని తీసుకొని తెలుగుదేశంలో పెడితే అక్కడున్న తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రెబల్గా మారరా? కాబట్టి ఇదంతా కూడా మైండ్ గేమ్స్ జరుగుతున్నాయి వైసీపీ తెలుగుదేశం మధ్య అనేది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏదేమైనా జగన్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే బీసీలకి ప్రామినెన్స్ ఇవ్వడం. బీసీలకి ఎందుకు ప్రామినెన్స్ అంటే ఇటు కమ్మ కాపు సెక్షన్లు కలుస్తున్నాయి కాబట్టి, ఎంత లేదన్నా కాపు ఓట్లు కొంతవరకు పవన్ కళ్యాణ్కి వెళ్తాయి, పవన్ కళ్యాణ్ మద్దతు ఉన్న తెలుగుదేశంకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని అటువంటి ఏరియాలో బీసీలని కన్సల్టేట్ చేయాలి. బీసీలని కన్సల్టేట్ చేయడం ద్వారా మనకి బీసీల ఓటు గట్టిగా మన వైపు ఉంటుంది, ఎందుకంటే ట్రెడిషనల్గా బీసీ ఓటు కొంతవరకు తెలుగుదేశానికి కూడా ఉంది కాబట్టి, అది మొత్తంగా తెలుగుదేశం నుంచి బయటికి లాక్క రావాలంటే బీసీ అభ్యర్థుల్ని చాలా వరకు పెట్టాలి.
దాదాపు 33% వరకన్నా బీసీ అభ్యర్థులను పెట్టాలనేది జగన్ ప్లాన్గా చెబుతున్నారు. అందుకనే ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, ఇటు కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఎక్కడెక్కడ జనసేనకి టీడీపీకి బలం ఉందో ఆ ఏరియాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఏరియాలని పట్టుకోవాలంటే, అంటే జగన్కి బలహీనం, తెలుగుదేశం జనసేనకి బలం ఉన్న ఏరియాల మీద ఫోకస్ చేసి ఆ ఏరియాల మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది ప్రధానంగా. ఎందుకంటే రాయలసీమలో కొంతవరకు జగన్కే అనుకూలంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు ఒకటి, ఉత్తరాంధ్ర ఒకటి, తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలు, వీటిలో కొంత అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని అధిగమించడం కోసం. అట్లాగే ప్రకాశం జిల్లా ఇలాగా కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు 11 మందికి ఆల్రెడీ నియోజకవర్గాలు చేంజ్ చేశారు, ఇన్ఛార్జీలను ప్రకటించారు. అక్కడ ఇప్పటివరకైతే 11 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రెబల్స్గా మారడం కానీ బహిరంగంగా వచ్చి గొడవలు చేయడం కానీ జరగలేదు. ఓన్లీ ఆర్కే రిజైన్ చేశాడు. ఆర్కే రిజైన్ కూడా జగన్ సలహాతోనే ఆర్కే రిజైన్ చేశాడు తప్ప జగన్కి తిరుగుబాటుగా ఆయన ఏమి చేయలేదనేది చెప్తున్నారు. ఎందుకంటే ముందు రోజే కలిసేసి వచ్చాడు, వాళ్ళ బ్రదర్ కూడా అయోధ్య రామిరెడ్డి కూడా ప్రకటించాడు, ఇది మేము తీసుకున్న నిర్ణయాల్లో భాగమేం చెప్తున్నాడు. అది కూడా వైసీపీ స్ట్రాటజీలో భాగంగా చేశాడు తప్ప అతనేదో అసంతృప్తితోనూ రెబల్గానో చేయలేదనేది కూడా ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏమి జగన్కి యాంటీగా మాట్లాడడం కానీ ఏం చేయలేదు. ఒకవేళ పోతే అతను షర్మిలా పార్టీలో, షర్మిలా కాంగ్రెస్లో కానీ ప్రామినెంట్ రోల్ కానీ వహిస్తే అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. కొంతమందిని అటు కూడా జగన్ పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడెక్కడ బలంగా ఉందో ఆ ఏరియాల్లో షర్మిలాను కూడా ఫోకస్ చేస్తే షర్మిలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంతవరకు చీల్చగలదు. మిగతా బలంగా ఉన్న చోట జగన్ ఏం చేస్తున్నా అంటే షర్మిలాతో మాట్లాడుకొని అక్కడ వీక్గా ఉండేవాళ్ళు నిలబెట్టడం, షర్మిలా క్యాండిడేట్ ఉంటే కూడా తనకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ నియోజకవర్గంలో బలంగా ఉందో అక్కడ షర్మిలా బలమైన క్యాండిడేట్ని లేదా తన పార్టీలో నుంచి బయటకు పంపించిన వాళ్ళని అక్కడ చేర్పించడం, ఇటువంటి కొన్ని టాక్టిక్స్ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం అన్న ఒక ప్లాన్ కూడా జగన్ ఇస్తున్నాడు సో అనేది చెప్తున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా కొంతమందిని మార్చిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెల్లుపోయిన వేణుగోపాల్ ఆయన్ని రాజమండ్రి రూరల్కి పంపిస్తున్నాడు, ఆయన ప్రజెంట్ రామచంద్రపురంలో ఉన్నాడు. సో ఆయన స్థానంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు, ఆయనకి ఇస్తున్నట్టుగా చెప్తున్నారు రామచంద్రపురం. అట్లాగే పత్తిపాడు, పిఠాపురం, జగ్గైపేట ఇవన్నీ కూడా మారచ్చబోతున్నారు అని చెప్తున్నాడు. ఇక మార్గాన్ని భరతం తీసుకొచ్చి రాజమండ్రి అర్బన్ పెట్టబోతున్నారు. తోట, త్రిమూర్తులేమో మండపేట. ఇప్పుడు మండపేట కానీ రాజమండ్రి అర్బన్ కానీ ప్రస్తుతం టీడీపీ ఖాతాలు ఉన్నాయి. వాటి నుంచి బయటికి తీసుకురావాలంటే వీళ్ళని స్ట్రాంగ్ క్యాండిడేట్లు కాబట్టి వీళ్ళిద్దరిని అక్కడ పెట్టడం అనేది ఆలోచిస్తున్నాడు. అంటే జగన్ టూ ఫోల్డ్ స్ట్రాటజీ కనబడుతుంది. ఒకటి, గెలుపు క్యాండిడేట్లు, వాళ్ళు ఏ కులమైనా పర్వాలేదు, గెలుపు క్యాండిడేట్లకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. రెండోది, బీసీ సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఒక రాడికల్ స్టెప్ తీసుకుందాము, ఒక సోషల్ ఇంజనీరింగ్ లాగా ఉంటుంది బీసీలకు పెద్ద పేట వేయడం అనేది. స్టేట్ వైడ్ కూడా అది పనిచేస్తుంది, స్టేట్ వైడ్ కూడా బీసీలు అందరూ తన వైపు వస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కమ్మకాపు అనే అనుబంధాన్ని మనం దెబ్బకొట్టచ్చు అన్న ఒక దీంట్లో వెళ్తున్నాడు. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ప్రధానంగా జగన్ ఆధారపడినట్టుగా మనకు కనబడుతుంది. దీనికి విరుగుడుగా చంద్రబాబు కూడా వ్యూహాలు రచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకలో భాగంగానే ఆయన తనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ద్వారా, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ద్వారా జనసేన శ్రేణులకు అందరికీ కూడా ఒక సందేశం పంపించాడు. అంటే నేను పవన్ కళ్యాణ్కి, జనసేనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అన్న ఒక ఇది పంపించాడు. మరి దానికి తగిన సీట్లు రేపు ఇవ్వకపోతే మళ్ళీ జనసేనలో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. బయటేమో టాక్ 24 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు ఆయనకి ఇస్తున్నట్టుగా ఒక నడుస్తుంది. అందులో ఎంత నిజమనేది ఇంకా తెలియదు. ఏదేమైనా కొంతకాలం, కొద్ది రోజులను తెలిసే అవకాశం ఉంది. జగన్ మాత్రం December 2 లోపల 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ని ప్రకటించే అవకాశం మాత్రం, పరిస్థితి మాత్రం క్లియర్గా కనబడుతుంది.